హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మీ అందరూ మా అమ్మ చేతి స్పెషల్ పుట్నాల పప్పు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నారు. ఈ పుట్నాల పప్పు పొడి మార్నింగ్ మనం తయారు చేసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ అన్నింటిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడితో కూడా తీసుకోవచ్చు. ఆలస్యం ఎందుకండి, మరి ఈ పుట్నాల పప్పు పొడిని ఎలా తయారు చేసుకోవాలో మా అమ్మ ఇప్పుడు చేసి చూపిస్తారు, చూసేసేయండి. ముందుగా అయితే వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసుల పుట్నాల పప్పును తీసుకోవాలి. ఈ పుట్నాల పప్పుని మిక్సీలో వేసేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. పూర్తిగా ఫైన్గా చేసుకోవచ్చు, ఒకవేళ మీకు బరకగా అయ్యింది అనుకుంటే కనుక జల్లడ పట్టి నైస్గా తయారు చేసుకోవచ్చు. 2 సార్లుగా మేము మిక్సీలో వేసేసి ఈ ఫైన్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాం. చూసారా ఎంత ఫైన్గా ఉందో, చాలా మెత్తగానే గ్రైండ్ చేసుకున్నాం, ఇంకా జల్లడ పట్టడం అవసరం లేకుండా. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకోవాలి. సుమారుగా 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్రని వేసుకొని అవి 2 చిటపెట్టలాడిన తర్వాత ఎండుమిరపకాయలని తుంపుకొని వేసుకోవాలి. ఇక్కడ అమ్మ 8 ఎండుమిరపకాయలని వేసుకుంటుంది. వాటికన్నా ముందుగా 1 స్పూన్ ధనియాలు, కాసిని కరివేపాకు రెబ్బలు ఇవి వేసేసుకున్న తర్వాత చక్కగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి మాడిపోక ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 4 టీ స్పూన్ల ఎండుకారప్పొడి, 2 టీ స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. ఇవన్నీ వేసేసినప్పుడు స్టవ్ ఆఫ్లోనే ఉందండి. ఆఫ్లో పెట్టేసుకొని ఇవి వేసి ఒకసారి కలిపేసామంటే ఆ వేడికి అవి మగ్గిపోతాయి. ఇవి పూర్తిగా మా అమ్మ స్టైల్ పుట్నాల పప్పు పొడి అండి, చాలా బాగుంటుంది. మేమైతే కారం పప్పుల పొడి అని పిలుస్తామన్నమాట. ఈ కారం పప్పుల పొడి ఉప్మాలోకి కానివ్వండి, పోహాలోకి కానివ్వండి, దోశ వేసుకునేటప్పుడు కారం దోశ వేసుకుంటుంటాం కదా, వాటికి కానీ ఎందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. అది వేసుకుని కలిపిన తర్వాత పుట్నాల పప్పుని ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా వేసి ఒకసారి చక్కగా కలిపేసి పూర్తిగా చల్లారబెట్టేసేయాలి. అందుకోసం ఒక స్టాండ్ వేసేసి టేబుల్ పైన అమ్మ పెట్టేసింది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇక చేతితో చక్కగా కలుపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలిపేటప్పుడు ఇందాక ఎండుమిరపకాయలని తుంపుకొని వేసుకున్నాం కదా, వాటిని కూడా చేతితో కొన్నింటిని నలిపేసిందనమాట. అది బాగా టేస్ట్ని ఇస్తుంది. మా అమ్మ చేసే ఈ పుట్నాల పప్పు పొడి నాకైతే కారం పప్పుల పొడి అని పిలవాలనిపిస్తుందండి. కొత్తగా ఉంది నాకు పుట్నాల పప్పు పొడి అని చెప్పడం, బట్ అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఈ పుట్నాల పప్పు పొడి అంటున్నాను. రాయలసీమ సైడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. మా అమ్మ రాయలసీమ ఆవిడ కాబట్టి ఇతను ఎక్కువగా ఈ పొడిని చేస్తూ ఉంటుంది. బట్ అక్కడ కూడా మా అత్తయ్య చేసే స్టైల్ కూడా కొంత వేరేగా ఉంటుందండి. మా అత్తయ్య కూడా రాయలసీమే, బట్ ఏంటంటే తను చేసే స్టైల్ వేరే, మా అమ్మ చేసే స్టైల్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. పొడి తయారైన తర్వాత మేము ఆ రోజు టిఫిన్ ఏమీ చేయలేదన్నమాట. మధ్యాహ్నం లంచ్ టైంలో ఈ పొడిని ప్రిపేర్ చేసాము వీడియోస్ షూట్ చేసేటప్పుడు. సో అందుకోసమే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పుట్నాల పప్పు పొడిని, అలాగే మామిడికాయ సన్న సన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నటువంటి పికిల్ని 2 వేసి అమ్మ చక్కగా కలిపేసింది. ఎంత బాగుంటుందో అండి, నాకైతే చాలా చాలా ఇష్టం. పర్సనల్గా నాకే కాదు, మా ఇంట్లో అందరికీ కూడా మా అమ్మ చేసే ఈ కారం పప్పుల పొడి అంటే చాలా ఇష్టం. మేము ఎక్కువగా చిన్నప్పటి నుంచి ఈ పొడిని అన్ని బ్రేక్ఫాస్ట్లోకి కానివ్వండి, అన్నంలోకి కానీ, చపాతీ చేసుకునేటప్పుడు, కర్రీ సేవి చేసుకుని లేకుండా ఉన్నప్పుడు ఈ పొడి వేసుకొని కాస్త పెరుగు వేసుకున్నామంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. మరి మీకు నచ్చితే ఇలా మీరు తయారు చేసుకోండి ఈ కారం పప్పుల పొడిని. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తయారు చేయండి. చూసారా ఎంత బాగుందో కదా, ముద్ద చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మరి ఆలస్యం ఎందుకండి, వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దు. ఇంతసేపు వీడియో చూస్తేందుకు థ్యాంక్ యూ సో మచ్.